సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మాట క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య April 29 సినిమా రిలీజ్ అవుతుంది. అంటే ఇంకెంతో టైం లేదు, ఒక్కరోజు మాత్రమే ఉంది. సినిమా థియేటర్స్లో జాతర చేయడానికి వచ్చేస్తుంది. 2 తెలుగు స్టేట్స్లో KGF 2 వేడి తగ్గింది. RRR మూవీ కూడా చల్లబడిపోయింది. ఇక మెగా మేనియా మొదలవనుంది. అందుట్లోనూ క్రేజీ ప్రాజెక్ట్, మెగాస్టార్ మెగా పవర్ స్టార్ తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమా. మామూలు టైంలో వచ్చున్నట్టయితే ఈ సినిమా తాలూకు క్రేజ్ వేరే లెవెల్లోనే ఉండుండేది. ఇప్పుడు లేదని కాదు, ఉంది. మెగా ఫ్యాన్స్ లో మాత్రమే ఉంది, మిగతా వాళ్ళలో లేదు. అందుకు కారణం రీసెంట్ గా చూసుకుంటే వరుసబెట్టి షార్ట్ టైంలోనే క్రేజీ ప్రాజెక్ట్స్ థియేటర్స్కి వచ్చేయటం. భీమ్లా నాయక్తో మొదలైంది. భీమ్లా నాయక్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని రాధేశ్యామ్ వచ్చింది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని RRR మూవీ వచ్చింది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని బీస్ట్, KGF 2 సినిమాలు వచ్చేసాయి. పెద్ద స్టార్ హీరోల సినిమాలు కొంచెం గ్యాప్ తీసుకుని వెంట వెంటనే థియేటర్స్కి వచ్చేస్తే ఎంత కాదనుకున్నా కొంత సినిమాల మీద క్రేజ్ రొటీన్ అవుద్ది. కొంచెం ఎక్కువ గ్యాప్ లో పెద్ద హీరోల సినిమాలు పడుతుంటే అప్పుడు ఉంటది కావలసిన క్రేజ్. ఎందుకంటే ఛానళ్ళు అయింది పెద్ద హీరో సినిమా చూసి అన్న ఫీలింగ్ ఉంటది కాబట్టి ప్రేక్షకుల్లో. పోతే ఇది టెంపరీ ఫేజ్, దీని ఎఫెక్ట్ పెద్ద హీరోల సినిమాల మీద స్ట్రాంగ్ గా ఉంటది అని చెప్పుకోవడానికి లేదు. ప్రధానంగా మెగా టాప్ హీరోల సినిమాల మీద ఇలాంటి విషయాల ప్రభావం కంపారిటివ్లీ తక్కువగానే ఉంటది. ఎందుకంటే మెగా ఫ్యాన్ బేస్, హ్యూజ్ ఫ్యాన్ బేస్. అందులోనూ ఆచార్య మూవీతో మెగాస్టార్ మెగా పవర్ స్టార్ కలిసి వస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కది పండగ, పెద్ద జాతర. ఓపెనింగ్స్ అయితే డోకా ఉండదు. ఆ పైన సినిమా కంటెంట్ లో దమ్ముంటే సక్సెస్ ని ఎవ్వరూ ఆపలేరు. మెగాస్టార్ ఒక రకమైన క్రౌడ్ పుల్లర్ అయితే మెగా పవర్ స్టార్ మరో రకమైన క్రౌడ్ పుల్లర్. వరస్ట్ రెస్పాన్సులతోనూ ఫ్లాప్ టాకులతో కూడా రికార్డులు పెట్టిన చరిత్ర వాళ్ళిద్దరిది. కంటెంట్ బాగుంటే కలెక్షన్స్ అభిషేకమే జరుగుద్ది తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇండస్ట్రీలో మాత్రం సినిమాకు సంబంధించి కొరటాల శివ తీసుకున్న కొన్ని డెసిషన్స్ కి సంబంధించి నెగిటివ్ రూమర్స్ గట్టిగా చక్కర్లు కొడుతున్నాయి. కాజల్ రోల్ ని సినిమాలో ఎడిట్ చేసి తీసేయటం విషయానికి సంబంధించి కొన్ని అపోహలు అయితే బయలుదేరాయి. ఆ విషయానికి సంబంధించి కొరటాల శివ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కన్విన్సింగ్ అని అనిపించింది చాలా మందికి. మెగాస్టార్ కి సినిమాలో హీరోయిన్ లేదు అనే మ్యాటర్ ఫ్యాన్స్ ని బాధ పెట్టేది. పోతే కొరటాల శివ తన డెసిషన్ తో మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సంబంధించి ఓ కొత్త మార్పుకి శ్రీకారం చుట్టారు అని అనుకోవచ్చు కదా. కాజల్ మ్యాటర్ అనే కాదు, సినిమాలో మరికొన్ని విషయాలకు సంబంధించి కూడా స్ట్రాంగ్ నెగిటివ్ ఒపీనియన్స్ వినపడ్డాయి. పోతే కొరటాల శివ అంత ఈజీగా సరెండర్ అయిపోయే పర్సన్ కాదు. పోతే కొరటాల శివ విజన్ లో దమ్ముంటది, మెసేజ్ కలగలిసిన మాస్ మసాలా ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీగా ఉంటది ఆయన సినిమాల్లో. ఆయన తప్పులు చేస్తాడు కానీ ఓ లెక్క వరకే తప్పులు చేస్తాడు. 70% సినిమాని పర్ఫెక్ట్ గానే తీస్తాడు. ఆ 70% తోనే ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాడు, కమర్షియల్ గా హిట్ కొట్టేస్తాడు. ఆచార్య మూవీ విషయంలో కూడా ఇదే కాలిక్యులేషన్ ఉంటది అని అనుకోవచ్చు. పైనుండి చూసిన వాళ్ళు, పక్క నుండి చూసిన వాళ్ళు ఆ 30% మిస్టేకుల్ని పట్టుకుని ఏదో జరగరాంది జరిగిపోయింది అని అనుకోవచ్చు. రేపు సినిమా థియేటర్స్ కి వచ్చిన తర్వాత కదా తేలేది తెలిసేది. ఆచార్య మూవీ టీజర్స్, ట్రైలర్, మిగతా ప్రమోషనల్ వ్యవహారం చూస్తే క్లియర్ గానే ఉంది కొరటాల శివ క్యాలిక్యులేటెడ్ గానే ఉన్నారు కమర్షియల్ సక్సెస్ కు సంబంధించి అని. చూసుకుంటే ఆచార్య మూవీ రిలీజ్ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. 2 తెలుగు స్టేట్స్ లోను, కర్ణాటకలోను, ఓవర్సీస్ లోను అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఊపు కంపారిటివ్లీ కొంచెం తక్కువగానే ఉంది. ఆన్లైన్ లో సేల్స్ కొంచెం స్లోగానే నడుస్తున్నాయి. రిలీజ్ రోజున టికెట్ కౌంటర్స్ దగ్గర 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా బ్రహ్మాండమైన సందడే ఉండొచ్చు. అందులో అనుమానమే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మెగాస్టార్ మెగా పవర్ స్టార్ కలిసి వస్తున్నారు. ఆచార్య మూవీకి ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగింది. అన్ని ఏరియాల్లోనూ పెద్ద పెద్ద టార్గెట్లనే చేజ్ చేయడానికి ఆచార్య మూవీ సిద్ధమవుతుంది. తెలంగాణ వరకు ఆచార్య మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ చూసుకుంటే అరౌండ్ 38 కోట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ వరకు సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ 67 కోట్లు. 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా హిట్ అనిపించుకోవడానికి వెనక్కి తెచ్చుకోవాల్సిన షేర్ 105 కోట్లు. మెగాస్టార్ మెగా పవర్ స్టార్ సోలోగా వచ్చిన 2 తెలుగు రాష్ట్రాల వరకు
చేజ్ చేయగలిగే టార్గెటే అది, కలిసి వస్తున్నారు సింపుల్ టార్గెటే అది అని చెప్పుకోవచ్చు. కంటెంట్ బాగుంటే కర్ణాటకలోను ఓవర్సీస్లోను మిగతా ఏరియాల్లో కలుపుకుని మరో 25 crore బిజినెస్ సినిమాకి జరిగింది అని తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఆచార్య మూవీకి టోటల్గా జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ చూసుకుంటే అరౌండ్ 130 crore రిలీజ్ అయిన తర్వాత సినిమా ఫుల్ రన్లో 130 crore షేర్ వెనక్కి తెచ్చుకోగలిగితేనే హిట్ అనిపించుకుంటుంది. తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది, ఎక్స్ట్రా షోలకి పర్మిషన్ ఇచ్చింది. కంటెంట్ బాగుంటే చాలు, ఆచార్య మూవీ ఈజీగానే 130 crore టార్గెట్ని ఛేదించి బారేస్తుంది. సినిమా మీద నెగిటివ్ అపోహలు ఉన్నాయి, అలాగే పాజిటివ్ స్ట్రెంగ్స్ కూడా ఉన్నాయి సినిమాకి. చూడాలి మరి కొరటాల శివ మెగాస్టార్ని మెగా పవర్ స్టార్ని కలిపి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేశారో ఆచార్య మూవీలో. ఇంక చూసుకుంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించిన ప్రెస్టేజియస్ ఇండియాస్ బిగ్గెస్ యాక్షన్ ఎంటర్టైనర్ RRR మూవీ 33 రన్తో మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఆ రికార్డుని ఇంతకు ముందు ఒకే ఒక్క సినిమా చూసింది, అది బాహుబలి 2. బాహుబలి 2 తర్వాత మరే సినిమాకి ఆ రికార్డు సాధ్యమవలేదు, ఇప్పుడు RRRకి సాధ్యమయ్యింది. గొప్ప విషయం, చాలా చాలా గొప్ప విషయం తెలుగు సినిమా పరిశ్రమ, తెలుగు వాళ్ళందరూ గర్వపడాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఆ అరుదైన రికార్డుని సాధించిన 2 మన తెలుగు సినిమాలు. ఆ అరుదైన రికార్డు ఏమిటి అంటే 33 రన్ తర్వాత RRR మూవీ ప్రపంచవ్యాప్తంగా రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ 600 crore దాటింది. ఇండియన్ సినిమా హిస్టరీలో బాహుబలి 2 మాత్రమే ఫస్ట్ టైం 600 crore షేర్ చూసింది, ఫస్ట్ టైం 700 crore షేర్ చూసింది, ఫస్ట్ టైం 800 crore షేర్ చూసింది. ఇప్పుడు RRR మూవీ 600 crore షేర్ చూసిన 2 ఇండియన్ సినిమాగా చరిత్రకెక్కింది. చూసుకుంటే బాహుబలి 2 కంటే కూడా ప్రపంచవ్యాప్తంగా దంగల్ మూవీకి టోటల్ గ్రాస్ కలెక్షన్స్ ఎక్కువ, అరౌండ్ 1900 crore. బాహుబలి 2కి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన టోటల్ కలెక్షన్ల గ్రాస్ అరౌండ్ 1850 crore. మరి దంగల్కి షేర్ తక్కువ ఎందుకుంది, బాహుబలి 2కి షేర్ ఎక్కువ ఎందుకుంది? దంగల్కి ఇండియాలో బాహుబలి 2కి వచ్చినట్టు కలెక్షన్స్ రాలా? అరౌండ్ 387 crore నెట్ మాత్రమే వచ్చింది ఇండియా వరకు లైఫ్ టైంలో దంగల్కి. దంగల్ మూవీని చైనాలో రిలీజ్ చేశారు, అక్కడ కుమ్మింది కలెక్షన్స్. చైనాలో దంగల్ మూవీకి దాదాపు 1400 crore గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. చైనాలో కలెక్షన్స్ ఘనంగా వచ్చినాయి అని చెప్పుకోవటమే కానీ షేర్ పెద్దగా రాలేదు. ఎందుకంటే సినిమాని తక్కువ రేటు కొనుక్కుని చైనాలో డిస్ట్రిబ్యూటర్స్ భారీగా లాభాలు తీసుకున్నారు. చైనాలో దంగల్ అంత బాగా ఆడుద్ది అని ఎవరికి తెలియలేదు, అందుకనే చాలా తక్కువకి బిజినెస్ చేసుకున్నారు. అందుకనే దంగల్ మూవీకి గ్రాస్ అంత పెద్దగా కనపడిన షేర్ చాలా అంటే చాలా తక్కువ. దంగల్ మూవీకి ఫుల్ రన్ లో అరౌండ్ 400 crore షేర్ మాత్రమే వచ్చి ఉంటది. బాహుబలి 2 RRR ఇండియాలో బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేశాయి కాబట్టి షేర్ అంత ఘనంగా వచ్చింది. మన మార్కెట్ కాబట్టి మన లెక్కలు వేరుగా ఉంటాయి, మన ట్యాక్సులు వేరుగా ఉంటాయి, మనకొచ్చే షేర్ వేరుగా ఉంటది. మొత్తానికి దర్శక ధీరుడు రాజమౌళి RRR మూవీతో కూడా చేయాల్సిన రచ్చ ఘనంగానే చేశారు అని చెప్పాలి. కంగ్రాచులేషన్స్ టు RRR మూవీ టీమ్. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.